హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ టమాటా ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు అందుకోసం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 1/2 కేజీ వంకాయలు, 4-5 టమాటాలు, 1 కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఆనియన్ ముక్కలు వేసుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కలుపుకొని ఓ 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర 3 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని టూ 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ వంకాయ టమాటా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.